రాష్ట ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో గురువారం ప్రశాంత వాతావరణంలో పాఠశాల యాజమాన్యం కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎంఈఓ పర్యవేక్షణలో మండలంలోని 71 పాఠశాలలో ఎన్నికలను నిర్వహించారు. బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కె శేఖర్ ఆధ్వర్యంలో పాఠశాల చైర్మన్లను చేతులెత్తి ఎన్నుకునే పద్దతిలో సభ్యులను ఏకగ్రీవంగాను ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించి వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే చైర్మన్లు సభ్యులు మాట్లాడుతూ పాఠశాలలో తల్లిదండ్రులకు సమస్యలు కలిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, పాఠశాల నిర్వాహకులకు సహకరిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ జరిగిన ఎన్నికల్లో చైర్మన్ గా ముత్యాల సుమతి, వైస్ చైర్మన్ గా ఎస్కే సర్పరాజ్ మరియు 5 తరగతులుగాను 15 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల సూళ్లూరుపేటలో ఎస్ఎంసి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మొత్తం మేము 15 మంది సభ్యుల్ని, ప్రతి క్లాస్ నుంచి ముగ్గురిని చొప్పున 5 క్లాసులకు 15 మందిని ఎన్నుకోబడి జరిగింది. వాళ్ళల్లో చైర్మన్ గా శ్రీమతి ముత్యాల సుమతి మరియు వైస్ చైర్మన్ గా ఎస్కే సర్పరాజ్ గారు ఎన్నికైనారు. సుభాషిణి, శుభలక్ష్మి, వనిత, స్వప్న, నాగలక్ష్మి, భారతి, మీనా, సాయి చందన, నిర్మల, రేవతి, కల్పన, శ్రావణి ఎన్నికైనారు. ఓకే మేడం, అది విషయం. ముత్యాల సుమతి అండి అనబడే నేను పాఠశాల యాజమాన్య చైర్పర్సన్ గా, పాఠశాల యాజమాన్య వైస్ చైర్మన్ గా సింగిల్ అజెండా పెడతాము, ఎందుకంటే టైం లేదు కాబట్టి పాఠశాల అభివృద్ధికి మీద చర్చ. నేను కొత్తగా చైర్మన్ గా ఎన్నికైనాను. స్కూల్కి రాని పిల్లలను వాళ్ళందరినీ ఏదైనా మంచిగా నేర్పించి, వాళ్ళకి చదువు చెప్పించి, ఏదైనా ఇంకా స్కూల్లో డెవలపింగ్ ఏదైనా చేపించాలంటే సార్ వద్ద చెప్పించి చేపిస్తాను. షేక్ సర్ఫరాజ్ అని నేను, వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు మీ అందరికి నమస్కారం. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్, ఈ స్కూల్లో ఏమైనా మీ పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నా వంతు సహాయం చేస్తాను, మీ అందరికి కృషి చేస్తాను. నేను ఈ పాఠశాలకు అభివృద్ధికి కృషి చేస్తాను. అందరికి నమస్కారం, నా పేరు స్వప్న. నూతనంగా ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్ కి ఎన్నికైన కమిటీ మెంబర్స్ అందరికి ముందుగా శుభాకాంక్షలు. ఈ యొక్క కమిటీ మెంబర్ కి మేమందరం మెంబర్స్ గా ఎన్నిక, ఈ యొక్క ఎన్నిక సమావేశానికి నా యొక్క సమస్య ఏదన్నా ఉన్నా కానీ పరిష్కరించి, స్కూల్ పేరెంట్స్ కి ఎటువంటి సమస్య ఉన్నా చైర్మన్ ద్వారా, ప్రిన్సిపల్ ద్వారా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరించడానికి మా వంతు కృషి చేస్తామని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. కల్పన అనే నేను ఈ కమిటీకి ఎన్నికైనందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు కేరావతి. ఇప్పుడు ఉన్నటువంటి టీచర్స్ కి, సార్ కి, అందరికి నా వందనములు. సేకరించాలని, పిల్లల్ని పరిమాణించిన పిల్లల్ని మీరందరూ కూడా పరిగణ తీసుకొస్తారని ఆశిస్తూ, కాబట్టి ఈ పాఠశాల అభివృద్ధికి మీ వంతుల మీరు సాయశక్తిలా కృషి చేస్తారని మరొకసారి ఆకాశిస్తారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.